యోగాలయ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని యోగాలయం నుండి. సో ఈరోజటి కార్యక్రమంలో మనము డైలీ ఫిట్నెస్ కోసము ఎలాంటి మూమెంట్స్ చేస్తే హెల్ప్ అవుతుంది అనే దాని గురించి డిస్కస్ చేస్తాము. మీ ఇంట్లోనే ఈజీగా అవైలబుల్ ఉండే కొన్ని ప్రాపర్టీస్ని యూజ్ చేసి మన బాడీకి కావాల్సిన ఫార్వర్డ్ స్ట్రెచ్, బ్యాక్వర్డ్ స్ట్రెచ్, సైడ్ స్ట్రెచెస్, ఆబ్లిక్ స్ట్రెచెస్ అనేవి ఏ విధంగా చేయొచ్చు, బాడీని ఎలా ఫిట్గా ఉంచుకోవచ్చు, మజిల్ సోర్నెస్ని ఎలా అవాయిడ్ చేయొచ్చు, మజిల్ సోర్నెస్ అంటే కండరాల్లో నొప్పి ఎక్కువగా వస్తుండేటప్పుడు వాటిని ఎలా తగ్గించుకోవచ్చు అనేవి మనం స్టిక్ అనే యోగా ప్రాపర్టీతో, అంటే స్టిక్ మీ ఇంట్లో ఈజీగా అవైలబుల్ ఉండే ఒక కర్రను తీసుకుని ఎలా చేయొచ్చు అనే దాని మీద మనం ఈరోజు డిస్కస్ చేస్తాం. ఇవన్నీ కూడా ఈజీగా చేయగలిగిన ఆసనాసు. ఎవరికైనా కాంప్లికేషన్స్ ఉంటే వాళ్ళు డాక్టర్ సలహా లేకుండా చేయొద్దు అండి. మిగతా వాళ్ళు హెల్తీ బాడీ ఉండేవాళ్ళు, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు, సర్జరీస్ ఏమీ కాని వాళ్ళు హ్యాపీగా ఇవి ఇంట్లో ఉండి చేయొచ్చు. ఓకే, ఈరోజు మనం స్టిక్తో కొన్ని స్ట్రెచెస్ చూద్దామా? రైట్. సో మీరు మీ ఇంట్లో ఉండే మాప్ స్టిక్ కానీ ఇంకోటి ఇటువంటి చెక్కతో చేసిన ఇలాంటి స్టిక్ ఏదున్నా కూడా తీసుకోండి. జాగ్రత్త వహించాల్సింది ఏంటంటే కొన్ని స్టిక్స్కి ఇక్కడ కొద్దిగా పేము లాంటిది బయటకు వచ్చి ఉంటుంది, అది లేకుండా చూసుకోండి. మనకి నెక్కి గుచ్చుకుంటుంటుంది, నెక్ కానీ షోల్డర్కి కానీ, అలా గుచ్చుకోకుండా కొద్దిగా స్మూత్గా ఉండే స్టిక్ని చూడండి. అలాగే స్టీల్ లాంటిది తీసుకునేటప్పుడు జారిపోకుండా చూసుకోవాలి. స్టీల్ స్టిక్ అనేది తీస్తే యూజువలీ మనకి అది స్లిప్ అయిపోతూ ఉంటుంది మన షోల్డర్ నుంచి, అలాంటిది కూడా వద్దు. సో కంఫర్టబుల్గా మనం హోల్డ్ చేసి తీసుకోండి. టూ మచ్ హెవీ ఉండే స్టిక్ కూడా యూజ్ చేయొద్దు, షోల్డర్ పెయిన్ రావచ్చు. ఇవి యూజువల్గా ఇలాంటి స్టిక్స్ కావాలంటే మీకు బయట దొరుకుతాయి. ఈ రోజుటి కార్యక్రమానికి ఇప్పుడు మీ ఇంట్లో అవైలబుల్గా ఏదైనా ఉంటే అది తీసుకోండి. సో ముందరు మీరు స్టిక్ని ఇలా షోల్డర్ వెనుక హ్యాపీగా ఇలా పెట్టుకోండి, సమానంగా రెండు చేతులు షోల్డర్కి అటు ఇటు. సో ఫస్ట్ మనము సైడ్ స్ట్రెచ్ చేయబోతున్నాము, అందుకని మీ కాళ్ళ మధ్య 2-3 అడుగుల డిస్టెన్స్ పెట్టండి. సో స్ప్రెడ్ యువర్ లెగ్స్ అపార్ట్, యువర్ హ్యాండ్స్ బిహైండ్ అప్ ఆఫ్ యువర్ స్టిక్. రైట్. నౌ స్లోలీ బెండ్ యువర్ బాడీ ఆన్ టు యువర్ రైట్ సైడ్. నెమ్మదిగా శరీరాన్ని కుడివైపుకి వంచండి. ఇలా వంచినప్పుడు మీకు ఎడమ వైపు స్ట్రెచ్ అనేది తెలుస్తుంది. ఇన్హేల్, ఎగ్జేల్, స్ట్రెచ్ ఆన్ యువర్ లెఫ్ట్ సైడ్. ఇలా స్ట్రెచ్ చేసినప్పుడు ముందుకు వంగకూడదు, చెస్ట్ ఎప్పుడు కూడా వెనక్కు ఉండాలి. యూ హ్యావ్ టు పుష్ యువర్ చెస్ట్ బ్యాక్. ఇన్హేల్, ఎగ్జేల్, అబ్జర్వ్ ది స్ట్రెచ్. ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్. ఇలా వంచినప్పుడు మీ చూపు పైకి ఉండాలన్నమాట, సీలింగ్ వైపు ఉండాలి. ఇన్హేల్, ఎగ్జేల్. ట్రై టు గివ్ ఎ గుడ్ స్ట్రెచ్, ఫీల్ ది స్ట్రెచ్. మీరు ఎంత వంచగలుగుతారో నడుమునంత వంచండి. ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్, inhale, exhale, give a good stretch, inhale, exhale, inhale, exhale. మంచిగా స్ట్రెచ్ రావాలి నడుం దగ్గర. సో యూ హ్యావ్ టు ఫీల్ ది స్ట్రెచ్. ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్, ఎక్సేల్. నెమ్మదిగా చేయండి, కరెక్ట్గా చేయడానికి ట్రై చేయండి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్. రైట్. ఎక్సెల్. ఇప్పుడు మీరు ఈ స్టిక్తో మనము అటు ఇటు స్ట్రెచ్ చేస్తూ డైనమిక్ మూమెంట్ చేసాం. ఇప్పుడు ఇదే మూమెంట్ స్టాటిక్గా చేద్దాం. స్టాటిక్గా అంటే ఆసనంలోకి వెళ్దాం. శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ కుడివైపుకి రండి,
కుదిరితే స్టిక్ని కింద కొంచండి. మీ కుడి చెయ్యిని నేల మీదకి తీసుకెళ్లేటట్టుగా చూడండి. జస్ట్ ట్రై టు టేక్ ఇట్ యాజ్ డౌన్ యాజ్ యూ క్యాన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నెమ్మదిగా ఇన్హేల్ అప్, ఎగ్జేల్. మళ్ళీ ఒకసారి దీర్ఘంగా శ్వాస తీసుకోండి, శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ నెమ్మదిగా ఎడం వైపు స్టిక్ని తీసుకువెళ్ళండి. సో స్లోగా మీ హ్యాండ్ని, మీ ఎడం చేతిని స్టిక్ కిందకి దాకా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అగైన్ ఇన్హేల్ స్లోలీ అప్, ఎక్సేల్. ఇంకొకసారి చేస్తున్నాము, శ్వాస తీసుకోండి. శ్వాస దుల్తు స్లోలీ వెండ్ యువర్ బాడీ, స్లోలీ ట్రై టు గివ్ ఎ గుడ్ స్ట్రెచ్, పుష్ యువర్ చెస్ట్ బ్యాక్. చెస్ట్ని వెనక్కి స్ట్రెచ్ చేస్తూ ఉండాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇన్హేల్ అప్, ఎక్సేల్. స్లోలీ బెండ్ ఆన్ టు యువర్ రైట్ సైడ్, ట్రై టు స్ట్రైటన్ అప్ యువర్ హ్యాండ్స్, పుష్ యువర్ చెస్ట్ బ్యాక్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇన్హేల్ అప్, ఇప్పుడు ఎగ్జేల్. జస్ట్ టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇది కొంతమంది స్టిక్ వంచేటప్పుడు మీ చెయ్యి నేల దాకపోదు, సో వీఆర్ అనేబుల్ టు బెండ్, ఎక్కువ బెండ్ అవ్వలేకపోతున్నారు అనుకోండి. మీకు ఎక్కడ దాకా కుదిరితే అక్కడ దాకా చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ స్టిక్ షోల్డర్ వెనక పెట్టండి, శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ మీ రైట్ సైడ్కి బెండ్ అయ్యారు. ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు గో డౌన్, జస్ట్ బీ వేర్ యూ క్యాన్. మీకు ఎక్కడ దాకా వస్తే అక్కడ దాకా చేయండి, కానీ ఈ చెస్ట్ని ముందుకు తీసుకురావద్దు. చెస్ట్ అనేది అలైన్డ్ విత్ యువర్ థై. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇన్హేల్ స్లోలీ అప్. ఇప్పుడు ఎడం వైపు చేద్దాము. శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ లెఫ్ట్ సైడ్కి రండి. మీకు ఎంత కుదురుతుందో అక్కడ దాకే వంచండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇన్హేల్ స్లోలీ అప్. ఇప్పుడు జస్ట్ బ్రింగ్ బోత్ లెగ్స్ టుగెదర్. స్టిక్ని ఇలా ముందుకు ఉంచండి. మీకు పాదాల్లో ఏమైనా కొద్దిగా, ఇది చేసినప్పుడు మీరు లెగ్స్ స్ప్రెడ్ చేసి చేశారు కదా, యూ హ్యావ్ డన్ 3 times ఆన్ రైట్ సైడ్, 3 times ఆన్ లెఫ్ట్ సైడ్, పాదాలు లాగుతూ ఉండొచ్చు. జస్ట్ మూవ్ యువర్ లెగ్స్ ఆర్ షేక్ యువర్ లెగ్స్. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. నౌ వీ విల్ డూ సింపుల్ స్క్వాట్స్. మీ స్టిక్ ఇలా మీ ముందర ఉంచండి. సింపుల్ స్క్వాట్స్ అండి. లైట్గా మనము ఇలా కిందకి రావాలి. సో ఎవ్రీవన్ ఇన్హేల్ శ్వాస తీసుకోండి, ఎగ్జేల్ స్లోలీ స్క్వాట్ డౌన్. ఇన్హేల్ అప్, ఎగ్జేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎగ్జేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎగ్జేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎగ్జేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సెల్ 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 డౌన్. రిలాక్స్. రైట్, నౌ స్లోలీ టేక్ యువర్ లెగ్ లిఫ్ట్ అప్. సో మీ రెండు చేతులతో మీ స్టిక్ని పైకి లిఫ్ట్ చేయండి. నెమ్మదిగా ముందుకు తీసుకురండి. అగైన్ లిఫ్ట్ అప్ అండ్ టేక్ ఆన్ టు యువర్ బ్యాక్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్,
ఎగ్జేల్ రోల్ బ్యాక్, ఇన్హేల్ అప్, ఎగ్జేల్ ఫ్రంట్, ఇన్హేల్ అప్ బ్యాక్, ఇన్హేల్ అప్ బ్రింగ్ ఫార్వర్డ్, ఇన్హేల్ అప్ రోల్ బ్యాక్, ఇన్హేల్ అప్ బ్రింగ్ ఫార్వర్డ్, ఇన్హేల్ అప్ రోల్ బ్యాక్, ఇన్హేల్ అప్ రోల్ ఫార్వర్డ్, ఇన్హేల్ అప్ రోల్ బ్యాక్, ఇన్హేల్ అప్ రోల్ ఫార్వర్డ్, ఇన్హేల్ అప్ రోల్ బ్యాక్, ఇన్హేల్ అప్ రోల్ ఫార్వర్డ్, ఇన్హేల్ అప్ రోల్ బ్యాక్, ఇన్హేల్ అప్. నౌ స్ట్రెచ్ యువర్ లెగ్స్, లెగ్ స్ట్రెచ్ చేయండి. నౌ స్లోలీ బెండ్ ఆన్ టు యువర్ రైట్ సైడ్, స్ట్రైటన్ అప్. ఆన్ టు యువర్ లెఫ్ట్ సైడ్, స్ట్రైటన్ అప్. రైట్ సైడ్, స్ట్రైటన్ అప్. లెఫ్ట్ సైడ్, స్ట్రైటన్ అప్. శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ కుడివైపుకి. శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ ఎడం వైపుకి. ఇన్హేల్, ఎక్సేల్, 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 ఇన్హేల్, ఎక్సేల్. ఆన్ టు యువర్ రైట్ సైడ్, హోల్డ్ ఇట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale, exhale. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale up, exhale, relax. Bring both legs together. Just shake your legs, lift your legs up and down. Right. We'll go for the next variation. Inko variation lo keldam. So first lo manam stick on the sides stretch chesam kada. Same side stretch with the help of twisting. Twisting cheyabothunnam. So just take your stick on the back of your shoulders. Right. నెమ్మదిగా చేయండి. శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ కుడివైపుకి బాడీని ట్విస్ట్ చేయండి. అలానే ఉంచండి, డయాగ్నలీ ఆపోజిట్ చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇన్హేల్, లుక్ ఫార్వర్డ్. ఎగ్జేల్, ట్విస్ట్ ఆన్ టు ది లెఫ్ట్ సైడ్, లుక్ డయాగ్నలీ ఆపోజిట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale, exhale, look onto your right side. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale, exhale, twist onto the other side. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale, look forward. Now bend your body to half. Now take your right hand side to your left leg. Look up. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Nammadiga. Swas teeskuntu. Look forward.
శ్వాస వదులుతూ లెఫ్ట్ సైడ్ని రైట్ లెగ్ దగ్గర తీసుకురండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇన్హేల్, లుక్ ఫార్వర్డ్, రైట్ ఆన్ టు యువర్ లెఫ్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale, look forward, exhale. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale, look forward, exhale. Now, bring both legs together. Keep your stick forward. సో ఇప్పుడు దాకా మనము డైలీ ఫిట్నెస్ కోసము లాటరల్ స్ట్రెచెస్ చూసాము, ఆ తర్వాత సైడ్ స్ట్రెచెస్, ఆబ్లిక్ స్ట్రెచెస్, బాడీ ట్విస్టింగ్ ఇలాంటివి చూసాము. ఇప్పుడు ఇందులో లాస్ట్ మీకు కార్డియో, డైలీ ఫిట్నెస్ కాబట్టి మనం క్యాలరీస్ని ఎలా ఈ స్టిక్తోనే ఎలా ఇంట్లోనే ఖర్చు చేసుకోవచ్చు, సింపుల్ చిన్నప్పుడు ఆడుకున్న ఆట అనేది. సో మీరు స్టిక్ ఇలా పెట్టేసుకుని ఆల్టర్నేట్గా జంప్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మీరు, సో ఈ స్టిక్ సెంటర్లో నిలబడి నేను రైట్ అన్నప్పుడు రైట్ సైడ్ జంప్ చేయాలి, లెఫ్ట్ అన్నప్పుడు లెఫ్ట్ సైడ్ జంప్ చేయాలి. ఇది ఒక 5 రౌండ్స్ మనం చేయాల్సి ఉంటుంది. మీకు డైలీ ఫిట్నెస్కి వస్తుంది ఇది. ఎవరికైనా సర్జరీ ఉంటే చేయొద్దండి, నీ ప్రాబ్లమ్స్ ఉంటే చేయొద్దు, అదర్ పీపుల్ క్యాన్ ప్రాక్టీస్. రైట్, నౌ జంప్ ఆన్ యువర్ రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, left, turn around, right, left, right, left, right, left, right, left, turn around, do with single legs. 1, come forward, 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 turn around. Now jump forward, 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 right. Now do with both legs together, jump onto your left, left, right, left, right, left, right, left, right. Now we will do single leg hopping చూద్దాము. సో రైట్ లెగ్తో మీరు చిన్నప్పుడు కుందుడు కుమ్మ ఆడుండొచ్చు, సో రైట్ లెగ్తో హాపింగ్ చేయండి. స్లోలీ స్టిక్కి ఒకవైపే జంప్ చేసుకుంటూ వెళ్ళండి. 1, జంప్ ఫార్వర్డ్, అప్ 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 అప్, అగైన్ బ్యాక్వర్డ్, సేమ్ లెగ్, కమ్ ఫార్వర్డ్, అప్ 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 అప్. రైట్, నౌ చేంజ్ ది లెగ్ పొజిషన్, చేంజ్ చేయండి. ఇందాక రైట్ లెగ్ చేస్తే ఇప్పుడు లెఫ్ట్ లెగ్తో జంప్ చేయండి. స్టార్ట్, అప్ 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 అప్. ఇది కొంతమందికి బ్యాలెన్సింగ్ కష్టం ఉంటుంది, ఒకేసారి చేస్తుంటే జాగ్రత్త వహించండి, గోడకి దగ్గరగా స్టిక్ పెట్టుకొని చేయండి. ఇవన్నీ చిన్నప్పుడు మీరు ఆడిన ఆటలే. ఇవన్నీ ఒకప్పుడు మన ఏన్షియంట్ అంటే పాత రోజుల్లో ఈ ఆటలన్నీ కూడా బాడీ ఫిట్నెస్కి సంబంధించింది. ఒకసారి ఊహించండి, ఎందుకు ఇటువంటి ఆటలు మన పెద్దవాళ్ళు, గర్ల్స్ అంటే ఎక్కువగా ఆడపిల్లలు ఎక్కువగా ఈ ఆటలు ఆడేవాళ్ళు. ఈ ఆటలన్నీ ఆడినందువల్ల మన లెగ్స్ అనేవి స్ట్రెంగ్తన్ అవుతాయండి. లెగ్స్ స్ట్రెంగ్తన్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా మన లంబార్ రీజన్ అంటే మన స్పైన్ కూడా స్ట్రెంగ్తన్ అవుతుంది. సో మన శరీరం మొత్తం దేని మీద నిలబడి ఉంది? పాదాల మీద. సో పాదాలు ఎప్పుడు కూడా స్ట్రెంగ్తన్గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, హెల్తీగా ఉండాలి. సో ఆ స్ట్రెంగ్త్ బలంగా దృఢంగా తయారవ్వాలి. బలంగా దృఢంగా తయారవ్వాలి అంటే రెగ్యులర్గా మనము జంపింగు, హాపింగు, డక్ వాక్ ఇలాంటివి కొన్ని ఉన్నాయి, ఇవి రెగ్యులర్గా చేస్తూ ఉంటే మనకి మన లెగ్స్ అనేవి స్ట్రెంగ్తన్గా ఉంటాయి. సో ఈరోజుటి కార్యక్రమంలో మనము డైలీ ఫిట్నెస్కి సంబంధించి మన ఇంట్లో అవైలబుల్ ఉండే ఒక స్టిక్తో రైట్ స్ట్రెచ్చు, లెఫ్ట్ స్ట్రెచ్చు, ఆబ్లిక్ స్ట్రెచ్చు, స్టాటిక్ త్రికోణాసనంలో ఎలా స్ట్రెచ్చింగ్ చేసాము, బాడీని ఎలా ఉంచాము, షోల్డర్ రొటేషన్, ఫార్వర్డ్ రొటేషను, బ్యాక్వర్డ్ రొటేషన్స్ ఇవన్నీ కూడా చూసాం. సో మీరు
డైలీ ఫిట్నెస్లో ప్రతిరోజు క్యాలరీస్, కొంతమంది కొంచెం టార్గెట్లా పెట్టుకుంటారు, ఈరోజు నేను 1500 క్యాలరీస్ ఫుడ్ తిన్నాను, 1200 క్యాలరీస్ తగ్గాలి, లేదా 1100 క్యాలరీస్ నేను ఖర్చు చేయాలి, అలా అనుకున్నప్పుడు జంపింగ్ లాంటివి డెఫినెట్లీ హెల్ప్ అవుతాయి. దీనికోసం మీరు ఎక్కడ ఏ గ్రౌండ్కి వెళ్ళక్కర్లేదు, ఇంట్లో ఉండే మీకు అవైలబుల్ ఉండే మీ ఇంట్లో పైన టెర్రస్ కానీ, పార్కింగ్ ప్లేస్లో కానీ, ఇంటి ముందర చిన్న వరండా లాంటిది ఉన్నా, బాల్కనీ లాంటిది ఉన్నా, సింపుల్ జంప్స్ చేయండి. మీ దగ్గర స్కిప్పింగ్ రోప్ ఉంటే, చిన్నప్పుడు ఆడుంటారు, ఇప్పుడు మీరు దాన్ని ఏమీ సిగ్గుపడాల్సిన అవసరం లేదు, జంపింగ్ రోప్ ఉంటే జంపింగ్ రోప్తో చేయండి. మహిళలు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇవి టీనేజర్స్ హ్యాపీగా చేయొచ్చు, అంటే వాళ్ళకేం ప్రాబ్లమ్స్ ఉండవు. మహిళలు చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, నీ పెయిన్స్ ఉంటే మాత్రం అటెంప్ట్ చేయొద్దు. మీరు డబల్ లెగ్ జంప్స్ చేయడం కన్నా జస్ట్ లిఫ్ట్ యువర్ లెగ్ లైక్ దిస్, రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్, జంపింగ్ చేయలేని వాళ్ళు. అండ్ మనం ఇంకో ఎపిసోడ్లో తీసుకుందాము, జంపింగ్ చేసేటప్పుడు లేడీస్కి యూరినరీ ఇన్కంటినెన్సీ అని ఉంటుంది, అంటే వాళ్ళు 2-3 డెలివరీస్ అయినప్పుడు లేదా నార్మల్ డెలివరీ అయినప్పుడు కొన్ని కారణాల వల్ల వాళ్ళకి యూరినరీ ఇన్కంటినెన్సీ వస్తుంది, అది ఇంకో ఎపిసోడ్లో చూద్దాం. సో ఈ ఎక్సర్సైజెస్ జంపింగ్ లాంటివి చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్త వహించండి. సో ఈరోజుటి కార్యక్రమంలో డైలీ ఫిట్నెస్కి, క్యాలరీస్ ఖర్చు చేయడానికి, కార్డియోవాస్కులర్ హెల్త్కి సంబంధించి డిస్కస్ చేశాము. రేపు ఇంకో కొత్త టాపిక్తో మనం యోగాలయం కార్యక్రమంలో మీ ముందుకు వస్తాము. అప్పటిదాకా సెలవు తీసుకుంటూ మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ ఫ్రమ్ యోగాలయం, నమస్తే.